మెదక్ జిల్లాకు సంబంధించి మనకు మదర్ కేర్ సెల్ యూనిట్ ను కూడా హాస్పిటల్ ను కూడా వంద పడకల ఆసుపత్రిని గౌరవ మంత్రి గారి చేతుల మీద ప్రారంభించుకోవడం జరిగింది मुख्यमंत्री గారికి మంత్రి గారికి నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మెదక్ జిల్లాను హెడ్ క్వార్టర్ చేయడమే కాకుండా మెదక్ జిల్లాలో కావాల్సిన హంగులన్నీ కూడా గౌరవ కేసీఆర్ గారి మరియు మంత్రి హరీష్ రావు గారి చొరవతోని జరుగుతా ఉన్నాయి మరి ఒకప్పటి మెదక్ జిల్లాకు ఇప్పటి మెదక్ జిల్లాకు చూసుకుంటే ఒకటి మెదక్కు ఇప్పటి మెదక్కు చూసుకుంటే మీకు అందరికీ కూడా ఆ తేడా అనేది కనబడతా ఉంది మరి మెదక్ గౌరవ కేసీఆర్ గారి కృషి ఆశీస్సులతో గౌరవ మంత్రి గారు మనకు సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ తో పాటుగా మంచి హాస్పిటల్ ను కూడా మన వంద పడకల ఆసుపత్రిని కూడా మదర్ కేర్ చైల్డ్ యూనిట్ సెక్షన్ ను కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది అదే విధంగా రైలు కూడా మనకు త్వరలోనే రైలు కూత కూడా వినబడతా ఉంది అదే విధంగా గౌరవ మంత్రి గారు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది మెడికల్ కాలేజ్ కూడా మన మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజ్ కూడా వచ్చే సంవత్సరానికి మనకు కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అభివృద్ధి దశలు నడిపించడం కోసం మరి ముందుకెళ్లడం కోసం చాలా దోహదపడుతుంది మనం ఇప్పుడు ఏదైనా హాస్పిటల్కి సంబంధించింది మరి వెళ్ళాలంటే మనం హైదరాబాద్ నగరం వరకు వెళ్ళాల్సి వస్తా ఉంది ఏదైనా పేదవారు వెళ్ళాలంటే ఇక్కడ వైద్యం సరిపోనంత లేదు కాబట్టి మరి రేపు రాబోయే కాలంలో మాత్రం ఇక్కడ వైద్యం అందే విధంగా ఇక్కడ ఎక్కడైతే గాంధీ హాస్పిటల్కి పంపిస్తున్నారో పేదవారికి అక్కడ కాకుండా ఇక్కడ మెదక్ జిల్లాలోనే మెదక్లోనే వాళ్ళకి హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అన్ని ఎక్విప్మెంట్స్తో సహా వైద్య కళాశాల కూడా రాబోతూ ఉంది కాబట్టి మరి మా అందరి తరఫున కూడా మెదక్ జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఇంత మంచి హాస్పిటల్ ఇచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీంట్లో ఇంకొన్ని ఎక్విప్మెంట్స్ కానీ ఇంకా కొన్ని కొరత ఉంది సార్ అవి కూడా తొందరగా ఇచ్చినట్టయితే త్వరలోనే మరి ఇక్కడ హాస్పిటల్ని రోడ్డు కూడా పూర్తి చేసుకొని త్వరలోనే ఇక్కడ ఆసుపత్రిని మరి మనం ఇంకా పూర్తి దశలో కూడా ఇన్వాల్వ్ చేసి పూర్తి దశలో కూడా పేషెంట్స్కి అందే విధంగా చేస్తాం అంటే కొంచెం ప్రోగ్రామ్ను మనం తొందరగా టూ డేస్లోనే అరేంజ్ చేసుకున్నాం కాబట్టి తొందరగా ఇట్లా తొందర ప్రారంభిస్తేనే మరి అధికారులు కూడా తొందర స్పందిస్తారనే ఉద్దేశం కొద్దీ మనం త్వర త్వరగా దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది తప్పకుండా రేపు పూర్తి దశలో దీన్ని ఇంకా రెండు మూడు పూర్తి కావాల్సిన పనులు ఉన్నాయి వాటిని కూడా చేసి రోడ్డు కూడా పూర్తి చేసి తప్పకుండా పేదవారికి వైద్యం అందించే దిశ వైపు మేమందరం కూడా కృషి చేస్తామని మంత్రి గారికి హామీ ఇస్తా ఉన్నాను మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి మంత్రి గారు మాకు ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా రెండు కార్యక్రమాలు కలిపి పెట్టుకున్నాం మనము దళిత బంధు కార్యక్రమాన్ని కూడా మరి మెదక్ జిల్లాకు మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 100 యూనిట్లను ప్రయోగాత్మకంగా అంటే 100 యూనిట్లు పోయిన సంవత్సరానికి సంబంధించి దళితులకు గనుక ఇచ్చినట్టయితే వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారో మీకు అవగాహన వస్తుందనే ఉద్దేశం కొద్దీ మనకు ఒక 100 యూనిట్లను దళిత బంధు కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది ఆ 100 యూనిట్లకు సంబంధించి మనము మండలానికి ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం మండలానికి ఒక విలేజ్ లో జక్కన్నపేట కావచ్చు అదేవిధంగా కొమటూరు అబ్లాపురం శివాయపల్లి రాంపూరు చందంపేట ఈ గ్రామాలను మనము సెలెక్ట్ చేసుకొని పూర్తి దశలో అక్కడ ఉన్న దళితులందరికీ కూడా మనము ఎక్విప్మెంట్స్తో పాటు అంటే వాళ్ళకు డైరీ మినీ డైరీ కావచ్చు కోళ్ళ ఫారంలు కావచ్చు అదేవిధంగా వెహికల్స్ కావచ్చు ఈ విధంగా వాళ్ళకు కావాల్సిన కొంతమంది బ్యూటీ పార్లర్ పెట్టుకుంటా ఉన్నారు కొంతమంది కిరాణా షాప్ పెట్టుకుంటా ఉన్నారు కొంతమంది పేపర్ ప్లేట్స్ తయారీ పెట్టుకుంటా ఉన్నారు అంటే 10 లక్షల్లో వాళ్ళకు పూర్తిగా ఏదైతే అవగాహనతో ఉన్నారో వాళ్ళు ఆ అవగాహనతోనే ఆ దళిత బంధు కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా మరి ఆ కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు మరి ఇప్పుడు కూడా మనకు రాబోయే కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మరి మనకు సపోర్ట్ చేయడం వల్ల మనకు రాబోయే కాలంలో కూడా ఒక 1500 మందికి దళిత బంధు కార్యక్రమం రాబోతా ఉంది దాన్ని కూడా తప్పకుండా ఇదే విధానంతో కొనసాగిస్తూ ఎక్కడైతే దళితులు పేదరికంతో మగ్గుతూ ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా వాళ్ళను ఆర్థికంగా ఎదిగే విధంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ మన దళిత సోదరులందరినీ కూడా పైకి తీసుకురావడం కోసం సమాజంలో వాళ్ళ కూడా ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం మనం ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గొప్పగా తీసుకోవడం జరిగింది ప్రపంచంలోనే కాదు అసలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోలేదు ఎందుకంటే నేరుగా ఎటువంటి షరతులు లేకుండా నేరుగా 10 లక్షల రూపాయలను వాళ్ళ అకౌంట్కి ఇచ్చి వాళ్ళు ఏదైనా ఆర్థికంగా వాళ్ళు ఎదగడం కోసం వాళ్ళకు మినీ కుటీర పరిశ్రమ లాంటి పెట్టుకొని వాళ్ళు మంత్లీ ఇంత ఇన్కమ్ తీసుకొచ్చుకొని వాళ్ళ కుటుంబాన్ని సాధుకోవడం కోసము మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆలోచనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంత గొప్ప కార్యక్రమాన్ని చేయడమే కాకుండా భారతదేశంలోనే ఆదర్శవంతమైన పథకం ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు అటువంటి పథకాలను చేపట్టలేదు మరి మన ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు మొదలు స్మూత్గా
ఐదు మండలానికి ఒక గ్రామం చొప్పున ఐదు గ్రామాలను చాలా స్మూత్గా చక్కగా తీసుకెళ్ళినాం మనం. ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి విభేదాలు లేకుండా, ఏ పార్టీ అని కూడా చూడకుండా, అంటే ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా పార్టీ నాయకులు ఉన్నా పార్టీ కార్యకర్తలు ఉన్నా కానీ ఎవరైనా దళితులే కదా, వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ పార్టీలు కూడా చూడకుండా ఆ గ్రామం మొత్తాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఆ కుటుంబాల ప్రతి ఒక్కరికి కూడా మనం 10 లక్షల రూపాయలని మన గౌరవ హరీష్ రావు గారి సపోర్ట్తోని చేయడం జరిగింది. రేపు కూడా వారి సజెషన్, అది కూడా మంత్రి గారే సజెషన్ చేయడం జరిగింది. మీరు ఊరికి 2-3 తీసుకుంటూ పోతే ఊరు కంప్లీట్ కాదు, ఇంకోరి పక్క వాళ్ళకు కూడా మాకు రాలేదని ఒక బెంగ ఉంటుంది. అట్లాంటిది కాకుండా ఒక ఊరు తీసుకున్నప్పుడు పూర్తిగా ఊర్లో ఉన్న దళితులందరినీ కూడా తీసుకున్నట్టయితే మీకు మరి వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవుతారనే ఉద్దేశం కొద్దీ మన గౌరవ మంత్రి గారే మాకు ఈ సజెషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మండలానికి ఒక ఊరును నేను యూనిట్గా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న ఊర్లో ఉన్న అందరికీ కూడా నేను దళిత బంధులో భాగస్వామ్యం చేయడం జరిగింది. రేపు కూడా తప్పకుండా ఏదైతే 1500 మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రో వాటిలో కూడా దళిత బంధులో తప్పకుండా గ్రామాలనే యూనిట్గా తీసుకొని వాళ్ళకి అన్ని విధాలా సపోర్ట్ చేయడం కోసం మేము తప్పకుండా మీ వెంటే ఉంటాం, మీ వెంటనే నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ ఇంత మంచి ప్రోగ్రామ్ను ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత పథకాన్ని పెట్టిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జిల్లాకు మా నియోజకవర్గానికి అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న మంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సరిగ్గా ఇంకా మనకు టీయూఎఫ్ఐడిస్ ద్వారా మెదక్ పట్టణానికి మరి మొన్న మీరు రివ్యూ పెట్టినప్పుడు 20 కోట్ల రూపాయలను అనౌన్స్ చేయడం జరిగింది. తప్పకుండా రేపు మంచి కార్యక్రమాన్ని మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే 20 టీయూఎఫ్ఐడిస్ ద్వారా మెదక్ను మనము స్టేట్గా మంచి ఏవైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలిగినాము. ఇంటర్నల్ రోడ్స్, కొన్ని డ్రైన్స్ మనకు చాలా అవసరం ఉన్నాయి, కొన్ని కనెక్టింగ్ రోడ్స్ కూడా అవసరం ఉన్నాయి. కాబట్టి మరి మీరిచ్చిన 20 కోట్లను కూడా తొందరలోనే వాటిని కూడా ఎస్టిమేషన్స్ వేసి తప్పకుండా మీకు తొందరలోనే అందజేస్తాం. దానివల్ల మెదక్ పట్టణం మరింత అభివృద్ధి దశలో నడిపించడం కోసం మరి మీరు సపోర్ట్ చేసిన వల్ల అవుతారు. అదేవిధంగా రామాయణపేట కూడా మరి మున్సిపాలిటీ కూడా 10 కోట్ల రూపాయలు మీరు అనౌన్స్ చేయడం జరిగింది. తప్పకుండా వాటిని కూడా ఎస్టిమేషన్స్ తొందరలోనే మరి వేసి ఇస్తాము, మీకు అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత ఇన్ని నిధులు కేటాయిస్తూ మెదక్ జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి దశలో నడిపిస్తూ ఇంకా మెదక్ను మరింత అభివృద్ధి దశలో నడిపించడం కోసం అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న హరీష్ రావు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ వేం చేసిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.